हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। फ्रेंड्स, वीडियो मैं रईत बंधु पथका संबंधी लेटेस्ट अपडेट गुरी तेसक वंट सागे रईत बंधु कट राष्ट्र रैतल विधम पट सागे सांप्रदाय अला पड़न पटक गिट्टुबाटु धर राबी मार्केट డిమాండ్ ను బట్టి పంట పండించాలి। ఇలా పండించాలంటే నియంత్రిత పద్ధతి రావాలి, రైతులకు చైతన్యం రావాలి, క్రమ పద్ధతి అలవాటు కావడం కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలి। ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతు బంధు కనీస మద్దతు ధర ఇవ్వాలి అని ఈయన సైతం మనకు పబ్లిష్ కావడం జరిగింది। నేల సారాన్ని బట్టి పంట ఎంపిక, డిమాండ్ బట్టి సేద్యం, ప్రభుత్వ సూచనలకు విరుద్ధంగా పండిస్తే ఇక కష్టం। ఆ దిగుబడుల కొనుగోలు బాధ్యత ప్రభుత్వానికి కాదు, ఇక నియంత్రిత పద్ధతిలోనే సాగుకు ప్రోత్సాహకాలు। ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం రైతులు నష్టపోకుండా ఉండేందుకేనని స్పష్టీకరణ। వానాకాలం పంటల సేద్యంపై సీఎం మార్గదర్శకాలు, రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా ఉండేందుకు ఏ ప్రాంతాల్లో ఏ పంటలు సాగు చేయాలో ప్రభుత్వమే సూచిస్తుందని, ఆ సూచనలకు విరుద్ధంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే సంక్షేమ పథకాలు వర్తింపచేయరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। ప్రధానంగా ప్రభుత్వం చెప్పిన పంట సాగు చేయని రైతు కుటుంబాలకు రైతు బంధు పథకం వర్తింపజేయవద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు। క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్త సర్వేతో ఆ ప్రాంత నేల సారాన్ని బట్టి సాగు చేసే పంటలను ఎంపిక చేస్తారని తెలిపారు। వారు సూచించిన పంటలను మాత్రమే సాగు చేసే కొత్త వ్యవస్థను ఆవిష్కరించాలని స్పష్టం చేశారు। ప్రభుత్వ ప్రణాళికకు విరుద్ధంగా సాగు చేస్తే ఆ పంటలను కొనుగోలు చేయవద్దంటూ ఆదేశించారు। ఒకవేళ ఆ పంటలకు మద్దతు ధరలు అందకున్నా అడిగే హక్కు ఉండదని చెప్పడం జరిగింది। రాష్ట్రంలో పంటల సాగు విధానం, ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించడం, పండిన పంటకు మంచి ధర వచ్చేలా చూడడం తదితర అంశాలపై ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు। వచ్చే వానాకాలానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది। ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చి తీరాలని అన్నారు। వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయాధికారుల అధ్యయనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది। ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు రైతు బంధు సాయాన్ని ఆపివేయాలని, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దని వారు ప్రభుత్వానికి నివేదిస్తే వాస్తవాలను గుర్తించి ఆ ప్రతిపాదనను ఆమోదించినట్లు చెప్పారు। తెలంగాణలో వ్యవసాయం లాభసాటి కావాలంటే వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంపూర్ణ ఫలితం ఇవ్వాలంటే అన్ని పంటలకు మద్దతు ధర రావాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తప్పవన్నారు। పంటల సాగు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకునే విధంగా కాకుండా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పినట్లు పంటలు వేసే విధానం రావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు। ఇక రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది। ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించాలని స్పష్టం చేశారు। అలా చేస్తేనే పంటలకు మంచి ధర వస్తుందని, ఏ రైతు ఏ పంట పండించాలంటే విషయాన్ని ప్రభుత్వమే తేల్చాలని సూచించింది। అందుకు అనుగుణంగా సాగు జరిగేట్లు చూడడం అత్యంత ప్రధానమని కమిటీని నివేదికలో వెల్లడించింది। నిపుణుల కమిటీ సిఫారసులు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంట సాగు చేసే సాంప్రదాయం ఉంది, అలా చేస్తే పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదు, కాబట్టి మార్కెట్ డిమాండ్ను బట్టి పంట పండించాలి, ఇలా పండించాలంటే నియంత్రిత పద్ధతి రావాలి, రైతులకు చైతన్యం రావాలి, క్రమ పద్ధతి అలవాటు కావడం కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలి, వ్యవసాయ అధికారులు, యూనివర్సిటీ వ్యవసాయ శాస్త్రవేత్తలు సరైన అధ్యయనం పరిశోధన తర్వాత ఎక్కడ ఏ పంట ఎంత మేర వేయాలో నిర్ణయిస్తారు, అందుకు అనుగుణంగా రైతులు సాగు చేయాలి, సూచించిన పంటలు వేయని రైతులకు ప్రభుత్వం అందించే రైతు బంధు సహాయాన్ని నిలిపివేయాలి, వారు పండించిన పంటలను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దు, ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతు బంధు కనీస మద్దతు ధర ఇవ్వాలి। ఈసారి కరోనా లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంటలను కొనుగోలు జరుపుతుంది। ప్రతి ఏటా ఇతర తరహాలో కొనుగోలు జరపడం ప్రభుత్వానికి సాధ్యం కాదు, ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, పండించిన పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంటేనే ధర వస్తుంది, లేకుంటే రాదు। ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ డిమాండ్కు అనుగుణంగానే పంటలు పండించడం తప్ప మరో మార్గం లేదని సూచించడం జరిగింది।